రోజు నేను క్రిస్పీ అండ్ టేస్టీ శనగపప్పు వడలు మీకు చూపిస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇవి మంచి టేస్ట్ ఉంటాయండి. మనం సులువుగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. ఈ వడలు నేను శనగపప్పుతో చేస్తానండి. ఇవి సాయంత్రం పూట ఏమైనా తినాలనిపించినప్పుడు మధ్యాహ్నం ఒక గంట ముందు నానబెట్టుకుంటే శనగపప్పు సరిపోతుంది. శనగపప్పు బాగా కడుక్కుని ఒక గంట నానబెడితే ఇలా ఉంటుందండి, మంచిగా నానిపోతుంది. దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. వాటర్ లేకుండా పప్పు వేసుకుని చిన్న అల్లం ముక్క వేసానండి నేను. ఇంకా ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కారం తినేటట్టయితే. ఇలా వాటర్ ముందు వేయకుండా ఒకసారి తిప్పాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గారెల పిండిలాగా మనం ఇది మిక్సీ పట్టాలండి. మరీ లూజ్ పట్టుకుంటే మనకు వేసుకోవడానికి రాదు. కొంచెం శనగపప్పు మనం మొత్తం శనగపప్పు వేసేయకుండా కొంచెం శనగపప్పు పక్కన పెట్టుకుంటే దీంట్లో పైన వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. వేసుకునే ముందు అన్నీ కలుపుకున్నాక కూడా ఒకసారి ఉప్పు చూసుకుని మళ్ళీ అవసరమైతే వేసుకుని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసాను. ఒక పచ్చిమిరపకాయ కట్ చేసిన కరివేపాకు కట్ చేసి పెట్టిన కొత్తిమీర శనగపప్పు నానబెట్టిందేనండి. అదే ఇందా అక్కడ మనం పిండి రుబ్బే ముందు కొంచెం పప్పు తీసి పక్కకు పెట్టాను, అక్కడక్కడ పంటికి తగులుతుంటే టేస్ట్గా ఉంటుందని. కొంచెం జీలకర్ర, కొంచెం కారం వేస్తున్నానండి. నేను అందులో మిరపకాయలు వేయలేదు కదా, అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొంచెం కారం. మీరు అల్లంతో పాటే మిర్చి కూడా వేసుకుని మిక్సీ పడితే ఇంకా బాగుంటుందండి తినేటట్టయితే. మొత్తం మిక్స్ చేసుకుని బాగా వండి పెట్టి ఆయిల్ పోసి హీట్ అవ్వాలండి, డీప్ ఫ్రై అన్నమాట. డీప్ ఫ్రై కానివ్వండి, వీటికి పెద్దగా ఆయిల్ పట్టవన్నమాట, చాలా లైట్గా పట్టుకుంటాయి. అసలు ఆయిల్ కూడా అంటదండి మనకి వీటికి. ఇలా వేసేసుకోవడమేనండి, వడలుగా ఒత్తుకుని వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగాలండి. ఏమైనా కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు అయితే. చాలా ఈజీగా కూడా చేయొచ్చండి వీటిని. మా అమ్మగారు అయితే బొబ్బర్ వడలు చేసేవారండి, ఇలాగా బొబ్బర్లు దొరికేవి బాగా ఉండేవి మాకు, అందుకని బొబ్బర్ వడలు చేసేవారు. మనకి ఇక్కడ బొబ్బర్లు అంత దొరకదు కాబట్టి నేను శనగపప్పుతో ఇలా మా బాబు ఇష్టంగా తింటాడని చేస్తూ ఉంటాను. ఇలా బాగా హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో అయితే నూనె లాగేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో అయితే వీటికి బాగా సరిపోతుందండి. ఇలాగా తీసేసుకోవడమే, చక్కగా చూసారా ఒక్క చుక్క ఆయిల్ కూడా పట్టలేదు వాటికి. ఇదిగోండి, మీరు టమాటోస్ కెచప్తో అయినా సర్వ్ చేయొచ్చు, లేకపోతే ఊరికే కూడా అలా తినేయచ్చండి. చూసారా లోన ఎంత బాగా ఉడికిందో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు, హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు ఎలా ఉన్నాయో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.